మీరు చూస్తున్నారు సైటో తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే మేడ్చల్ జిల్లా కుద్బలపూర్ నియోజకవర్గంలోని దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళిత సంఘాల అధ్యక్షులుగా అంబేద్కర్ భవనం సూర్హరంలో ఎన్నికలు లేకుండా అధ్యక్ష పదవికి పోటీపడిన గట్టు అశోక్ ఒకరే నామినేషన్ వేయగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కోశాధికారిగా యాదగిరిని ఎన్నుకోవడం జరిగింది. దళిత సంఘాల ఆధ్వర్యంలో సన్మానం మరియు ప్రమాణ స్వీకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తనను ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలు ఎలాంటి సాయం కావాలన్నా ముందుండి పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ దళిత సంఘ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ చైర్మన్ సత్యనారాయణ గారితో కూడా ఇప్పుడు రోజు అనుకున్నటువంటి మా గత అశోక్ గారికి మరి ఇప్పుడు అశాక తీర్మలే చాలా అభిప్రాయాలే మన కిషన్ ఆధ్వర్యంలో మన ఏ ప్రాంతమన్నా మన బుచ్చన్నా మన అందరు మన ఎలాగాక అందరి ఆధ్వర్యంలో మా కిరణ్ తమ్ముడు కానీ అందరు గట్టిగా సపోర్ట్ కూడా అవుతుంది. ఎందుకంటే అర్థమైన కూర్చుండు రాని వచ్చాక రండి తెలిసిద్దాం కాక కానీ మీరే మీరు వస్తే సాగట్టింది ప్రోగ్రామ్. దళిత సంఘాల ఐక్య వేదిక కుద్బుల్లాపూర్ నియోజకవర్గ చైర్మన్ గా మరి ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన నేనను గట్టు అశోక్ గత 2 సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఈ భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్రావు సూరారం భవనంలో మరి దళితుల బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ది కోసం సంఘ ఐక్యత కోసం హరునిశలు కష్టపడి ఈరోజు జనరల్ సెక్రటరీ నుంచి ఈరోజు చైర్మన్ గా ఏకగ్రీవంగా నాకు ఇచ్చిన బాధ్యతలను నేను నిరంతరం మా జాతి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం వారి అభివృద్ది కోసం ఎంతో పాటుపడి నాకిచ్చిన బాధ్యతలను ఏదైతే బాధ్యత నా మీద ఇచ్చి ఉన్నారో దళిత నాయకులు ఈ కుద్బలాపూర్ నియోజకవర్గంలో అనేక మంది బడుగు బలహీన వర్గాలు కమ్యూనిటీ ఉన్నది. ఆ కమ్యూనిటీ అభివృద్ది కోసం నేను ఎంతగా పాటుపడి వారి ఆశయాల కోసం మాని వారు ఆశయాలను వారు చేసిన అభివృద్దిని ఇంకే పెంపొందించడానికి మెరుగుపరచడానికి నేను అరుణిశలు ఈ యొక్క జాతి కోసం కష్టపడతారని దళిత బంధు విషయమే కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ విషయమే కావచ్చు మరి దళితులందరూ గృహాలు లేని నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు. మరి షాదీ ముబారక్ మరి ఎన్నో మెరుగైన కార్యక్రమాలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నా ఆ మా జాతికి అందరికీ అందే విధంగా మరి ఈ యొక్క భవనంలో ఈ యొక్క జాతి కోసం మరి సంఘ సభ్యత్వం చేసి మరి ఎలక్షన్ కు పోవడం జరిగింది. ఆ ఎలక్షన్ లో నేను నామినేషన్ వేయడం జరిగింది. నా పనితనము
ना आलोचन विधाना अंबेडकर आलोचन विधान नाई नमक इच्छा गौरव तो इच्छा चैरम पदवी मरी प्रेम तो स्वीक इच्छा पदवी गौरवप्रदानी पे मन सी जय भी నేను ఎస్ యాదయ్య అను నేను దళిత సంఘాల ఐక్య వేదిక కుదుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ భవన్లో ఈరోజు నాకు ట్రెజరర్గా ఈ కమిటీ అవకాశం ఇచ్చింది గత రెండు సంవత్సరాలుగా నేను 129 డివిజన్లో నేను ప్రెసిడెంట్గా చేసినాను దాని గుర్తించి పెద్దలు అందరూ కలిసి నాకు ఈ ఒక ట్రెజరర్ ఇచ్చినారు यह काटी बलहन वर्ग चाला वरक वारी अहर्निश कृषि वालवल मन डबल बेड्रूम का अलागे दलित बंद यानी एसी कॉर्पोरेशन वे रुण सबसीडी यानी वीरंदर मैं ने कृषि वालक इपिस्ता ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. జై భీమ్.